అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మనం అందరం కలిసి ఈ కరోనా వ్యాధిలో ఇబ్బంది పడుతూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మళ్ళా మనకి రాష్ట్రంలో ఈ సీజనల్ డిసీజులు అంటే సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, వర్షాకాలం స్టార్ట్ అయింది మనకి. ఈ వర్షాకాలం మూడు నాలుగు నెలలు కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా మనకున్న అనుభవం ఏంటంటే డెంగ్యూ వ్యాధులు కానీ విషజ్వరాలు కానీ టైఫాయిడ్స్ కానీ ఇటువంటి రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులన్నీ కూడా వర్షాకాలంలోనే బాగా విజృంభిస్తూ ఉంటాయి. చాలామంది ఈ వ్యాధులకి మరి వాళ్ళ సఫర్ అయిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ వ్యాధుల మీద ముందుగానే రెండు నెలల ముందుగానే దృష్టి పెట్టి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి కావాల్సిన మందులు కానీ ఏ చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ వ్యాధులు ఎట్లా వస్తాయంటే వర్షాకాలంలో ఊర్లో శుభ్రం లేకపోవడం వల్ల, డ్రైనేజీ సిస్టమ్ బాగుపోవడం వల్ల, తాగే మంచినీరు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని దాన్ని అరికట్టడం కోసం మనం ప్రయత్నం చేసి, అరికట్టడమే కాదు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే వాళ్ళే. దోమలు కుడితే జ్వరాలు వస్తాయి, అంచేది అవసరమైతే దోమతారలు కూడా ఇచ్చాం మనం. కొన్ని లక్షల మందికి దోమతారలు ఇచ్చాం. ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా దోమల కోట ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇచ్చాం. మరి ఈ సంవత్సరం చూస్తే ఆల్రెడీ పేపర్లో చూసాం రాష్ట్రవ్యాప్తంగా ఈ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మందికి ఈ విషజ్వరాలు బారిన పడ్డారని చెప్పి పేపర్లో వచ్చింది. ఇక్కడ చూశారు హెడ్డింగ్, దోమలపై దండయాత్ర. ఆల్రెడీ విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు నిన్న. మరి పోయిన అసెంబ్లీలో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన్న గారు దీన్ని ఎటకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సాధించారంటే దోమలపై దండయాత్ర అధ్యక్ష అని చెప్పి ఎటకారం చేశారు. దోమలపై దండయాత్ర ఏంటి అధ్యక్ష, కొత్తగా ఉంది అధ్యక్ష, విచిత్రంగా ఉంది అధ్యక్ష అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎటకారం చేశారు. మరి మీ వేళ మీరు చేస్తున్న పని ఏంటి, మీరు చేస్తుంది అదే పని చేస్తారు. దోమలపై దండయాత్ర పెట్టి విశాఖపట్నం సిటీలో దోమల మందు కొడుతున్నారు. అంచేత ఈ ఎటకారం కాదు, దీని ఇటువంటి విషయాలని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అంచేది ఇప్పటి నుంచేనా సరే, ఇప్పటికే మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచే అదే సరే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని ఒక జిల్లాకు ఒక కమిటీ వేసి దాంట్లో డిఎంహెచ్ఓ అని డిపిఓ అని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ వాళ్ళందరినీ కూడా కమిటీ వేసి ఈ వ్యాధి రాకుండా చూసుకొని ప్రజలు కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అంచేత మేము ఏదో చెప్పామని కాకుండా మీ బాధ్యత అది. ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా దాన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా శుభ్రంగా ఉండాలి, ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళు శుభ్రంగా ఇవ్వాలి, వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి, ఎక్కడైనా పైపుల లీకేజ్ ఉంటే అరికట్టాలి, గ్రామాలు శుభ్రంగా ఉంచాలి, ఇవన్నీ కూడా బాధ్యత తీసుకోవాలి. దాని డబ్బులు ఉన్నాయి, మీరేం డబ్బులు పెట్టాల్సిన లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ రిలీజ్ చేశారు గ్రామాలకి. ఆ డబ్బంత గ్రామాల పంచాయతీలకు వచ్చింది, దాన్ని మీరు వేరే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇది ఇంపార్టెంట్ మనకి, దీనికోసం గ్రామాల ముందు పరిశుభ్రం చేయాలి. దానికి బాధ్యత పంచాయతీ సెక్రటరీలకి. తర్వాత మీకు ఎలాగ దొంగలు ఉన్నారు, వాలంటీర్లు దొంగలు ఉన్నారు, వాలంటీర్లకి వీళ్ళందరికీ కూడా బాధ్యత అప్పగించి గ్రామాల శుభ్రంగా ఉంచి బాధ్యత పెట్టి మరి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో కొన్ని హాస్పిటల్లో డాక్టర్లు వెళ్ళట్లేదని చెప్పి పేపర్లో వస్తుంది. ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న పేపర్లో కూడా వచ్చింది, సరిగ్గా డ్యూటీలు చేయట్లేదని. ఇది ఇంపార్టెంట్ టైం ఇది. ఈ వర్షాకాలం మూడు నాలుగు నెలలు డాక్టర్లు డ్యూటీ చేయకపోతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అంత జిల్లా అంతా వ్యాపిస్తుంది. ఇప్పటికే మనం కరోనాతో ఇబ్బంది పడుతున్నాం, అలాగే విషజ్వరాలు కూడా వ్యాపిస్తే ఆ రెండింటి వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారన్నది
ఒకసారి ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా సీరియస్ తీసుకోవాలి. కలెక్టర్ గారిది బాధ్యత, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా మీ చేతిలో ఉంది. అందరిని ఎలక్ట్ చేయండి. ఇప్పుడు రేపు ఎప్పుడో రేపో వెళ్ళటం ఇష్టం. ఇప్పుడు మీటింగ్ పెట్టి జిల్లా అధికారులని, ఏజెన్సీలో ఉన్న అధికారులందరూ కూడా మీటింగ్ పెట్టి, ఐటీడీ ఆఫీసర్తో మీటింగ్ పెట్టి దీన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఈవేళ హాస్పిటల్లో, నర్సీపట్నం హాస్పిటల్ కానివ్వండి, కొన్ని హాస్పిటల్ ఉన్నాయి, అనకాపల్లి హాస్పిటల్ కానివ్వండి, అగడంపూడి హాస్పిటల్ కానివ్వండి, పాడేరు అరకు హాస్పిటల్ కానివ్వండి, ఇవి ఇంపార్టెంట్ హాస్పిటల్, ఎలమంచిలు కానివ్వండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ మధ్యకాలంలో కరోనా పేషెంట్ తప్పించి మిగతా పేషెంట్ చూడడం మానేశారు. ఇప్పుడు ఉదాహరణ నర్సీపట్నం హాస్పిటల్ ఉంది, దాన్నేమో ఇప్పుడు కరోనా పేషెంట్ కోసం కేటాయింపు చేశారు. ఓకే, దాన్ని ఏం కాదంటలేదు మేము. ఇప్పుడు రెగ్యులర్గా నాకు తెలిసి ప్రతి రోజు కూడా 400-500 మంది ఓపీకి పేషెంట్లు వస్తూ ఉంటారు. ఏదో జ్వరమానో లేకపోతే కడుపు నొప్పినో ఇలా వస్తూ ఉంటారు. ఈవేళ వాళ్ళు చూసి నాదులు లేడు అక్కడ. అక్కడ కరోనా పేషెంట్లు ఉన్నారని చెప్పారు, రోగులు రావట్లేదు తెలియదు, డాక్టర్లు చూడట్లేదు తెలియదు. మరి ఆ పేషెంట్ అంతా ఎక్కడికి పోతారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూడట్లేదు. మరి పేషెంట్లు అంతా ఇబ్బంది పడరా? ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది పడరా? అంచేత వాళ్ళకి ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించేయాలా? దీనికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళు కానీ లేదా కలెక్టర్ కానీ ఆలోచించేసి ఆ పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వాలి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళడానికి అది ఇబ్బంది పడితే నర్సీపట్నంలో పక్కనే ఈ ఆయుష్ అని ఒక హాస్పిటల్ కూడా శాంక్షన్ చేస్తాం. దానికి ఒక బిల్డింగ్ కూడా కట్టాం, ఇంకా ఓపెన్ అవ్వలేదు, బిల్డింగ్ పూర్తి అవ్వలేదు. కాబట్టి దాన్ని టెంపరీగా వాడుకోండి, దాంట్లో ఓపెన్ చేయండి. పేషెంట్కి ఇబ్బంది ఉండదు, ఆ పేషెంట్కి ఇబ్బంది ఉండదు, ఈ పేషెంట్కి ఇబ్బంది ఉండదు. అక్కడ ఓపీ ఉదయం పూట ఒక 2-3 గంటలు రన్ చేయండి డాక్టర్లు పెట్టి. అప్పుడు మామూలు ఆర్డినరీ పేషెంట్, రెగ్యులర్ పేషెంట్ అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా టేకప్ చేయట్లేదు, వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడతారు కదా. మరి ఆలోచన చేయాలి కదా గవర్నమెంటు. రెండోది, నర్సీపట్నంలో నెలకి 350 డెలివరీల నుంచి 400 డెలివరీల వరకు అయ్యి, నేను ఈ నెలలో చూస్తే డెలివరీ రేట్ తగ్గిపోయింది. ఎందుకు ఇలా తగ్గిపోయింది అర్థం కావట్లేదు. ఈ సీజన్లో డెలివరీలు అవ్వా, లేదా డెలివరీలు ఇక్కడ చేయించుకోవట్లేదు ఎవరన్నా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారా? అసలు నర్సీపట్నం హాస్పిటల్కి అవార్డులు వచ్చిందే డెలివరీల వల్ల, ఎక్కువ శాతం డెలివరీల వల్ల. మరి అటువంటి హాస్పిటల్ డెలివరీలు ఎందుకు అవ్వట్లేదు? ఆ రీజన్ ఏంటి, కారణం ఏంటి? లేదా వచ్చిన పేషెంట్లు అందరినీ ఇక్కడ కరోనా పేషెంట్లు ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్పి పంపించేస్తున్నారా? దీని మీద కూడా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. దీనికి ఒక ఆల్రెడీ ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ వివరణ ఇవ్వాలి ఎందుకు రావట్లేదు అన్నది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఆర్డినరీ పేషెంట్లు కూడా ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలో మేము అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఇవాళ కాంట్రాక్ట్ బేసిస్ మీద పోస్టింగ్స్, చాలా పోస్టింగ్స్ ఖాళీగా ఉన్నాయి, ముఖ్యంగా హాస్పిటల్లో కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, తర్వాత ఇదేంటి మన సబ్స్టేషన్లో కానివ్వండి, చాలా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద మేము గతంలో ఇచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ పోస్టులన్నీ నిలుపుదల చేశారు, ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే ఎవడో మాట్లాడలేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అడిగినా గవర్నమెంట్ చూడాలి సార్ మాకు సంబంధం ఏంటని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగులు లేక పని జరగట్లేదు. ఉదాహరణకి నర్సీపట్నంలో ఇండోరు సబ్స్టేషన్ నిర్మాణం చేసాం ఆ రోజుల్లో, మాట మా ప్రభుత్వం ఉన్నప్పుడు, బ్రహ్మాండ్ టెక్నాలజీతో. నాకు తెలిసి విశాఖపట్నం సిటీలో ఉన్నాయి మొన్నటి వరకు. మేము మా ప్రభుత్వంలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు ఎలమంచిల్లో ఒకటి, నర్సీపట్నంలో ఒకటి శాంక్షన్ చేసాం. అవి ఆల్రెడీ పూర్తయిపోయాయి.
పూర్తయిపోయింది, ట్రయల్ కూడా అయిపోయింది. ఇప్పుడేమో ఎందుకు రెగ్యులర్గా చేయట్లేదంటే, అక్కడ టెంపరీ ఉద్యోగస్తులు వెయ్యాలి సార్ పనిచేయడానికి, వాళ్ళు ఎవరన్నా వెయ్యిపోవడం వల్ల చేయలేకపోతున్నాం అని చెప్పి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు వేయట్లేదు, కారణం ఏంటి? నాకు తెలిసిన కారణం ఏంటంటే, ఆ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిపి ఆ ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకున్నదే ఎక్కడో వీళ్ళకి బేరం కుదరలేనట్టు ఉంది, అంచేత డిలే చేస్తున్నారు. అంటే మీరు అవినీతి చేయడం కోసం ప్రజలు ఇబ్బంది పెడతారండి. ఉద్యోగాలు కూడా అమ్మేసుకుంటే వెళ్తాగండి. సరే మీ ఇష్టం, మీ ప్రభుత్వం కాదు, మీ ఇష్టం చేసుకుని నాకు అభ్యంతరం లేదు. కానీ త్వరగతిని అది వేసినట్టయితే, ఓపెన్ చేసినట్టయితే నర్సీపట్నం టౌన్కి ఉపయోగపడుతుంది కదా, కరెంట్ ఇబ్బందులు ఉండవు కదా, కరెంట్ లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా, దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఈవేళ కరోనా వ్యాధి వలన ప్రభుత్వ పరంగా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా సేవలు అందించవలసిన అవసరం ఉంది, అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే నర్సు పోస్టులు కూడా ఇమీడియట్గా ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది అవసరం కాబట్టి ఇమీడియట్గా మీరు పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మన ప్రభుత్వం ఈ మధ్యన అనౌన్స్ చేశారు త్వరలోనే ఫిల్అప్ చేస్తామని. అయితే ఈ నర్సు పోస్టులు ఆల్రెడీ అమ్మేసుకుంటున్నారు, పేపర్లో వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఒక్కొక్క నర్సు పోస్టు 15 లక్షలు 20 లక్షలు కూడా బేర పెట్టుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. అంచేత ఈ పోస్టింగ్ కోసం ప్రయత్నించే వాళ్ళ క్యాండిడేట్లు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవరో మోసపోవద్దండి. 10 లక్షలకి 15 లక్షలకి ఎవడని ఇస్తానంటే నమ్మొద్దు. దీనికి ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది, దానికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, అధికారులు చైర్మన్గా ఉంటారు, డిఎంహెచ్ఓ ఉంటారు, ఇట్లందరూ ఆఫీసులతో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా కలిసి పోస్టుల్ని ఫిలప్ చేస్తారు, సెలెక్ట్ చేస్తారు ముందు. ఇదే ఎమ్మెల్యే గారికి 10 లక్షలు ఇస్తే అయిపోద్ది, లేదా ఎమ్మెల్యే తర్వాత వెనకాల తిరిగినటువంటి కార్యకర్తలకు 10 లక్షలు ఇస్తే అయిపోద్ది అనుకుంటే మోసపోవద్దు అండి. చాలామంది మోసపోతున్నారు ఈ మధ్య నా దగ్గర. చాలామంది వచ్చారు మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇస్తామని చెప్పి 10 లక్షలు తీసుకున్నారండి, 5 లక్షలు తీసుకున్నారండి, మమ్మల్ని మోసం చేసింది చెప్తున్నారు. ఇటువంటి మోసం పోవద్దండి. మీకు మెరిట్ ఉంటే ఎలాగ వస్తుంది, దానికోసం మీరు మోసపోవద్దండి. ఇది కలెక్టర్ గారు కూడా ఉంటారు చైర్మన్గా. అంచేసి కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలా విపరీతంగా ప్రచారం జరుగుతుంది, నర్సు పోస్టులు అమ్మేస్తున్నారు, ఈ టెక్నికల్ పోస్టులు అమ్మేస్తున్నారు, ఇలాగ ఎలక్ట్రికల్ పోస్టులు అమ్మేస్తున్నారు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రతి గ్రామంలో కూడా విపరీతం ప్రచారం జరుగుతుంది. దానికి మీరు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి న్యాయపరంగా చేస్తాం మేము, అన్యాయం జరగదు, మీరెవరో మోసపోవద్దు అని చెప్పి కలెక్టర్ గారు కూడా ప్రజలకు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా నేను కోరేది, అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా ఎవరొకరు అంటే, లోకల్ మంత్రులు ఉన్నారు ఇక్కడ, లోకల్ మంత్రులు కానీ నాయకులు కానీ నేను కోరేది ఏంటంటే, అలాగే మేము విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు ఆడి మీద ఈడి మీద ఎప్పుడు ట్విట్టర్లో కామెంట్ చేయడం కాదు, కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్ళాలి అని చెప్పి. మీరు నెంబర్ 2 కాబట్టి మీ మాట అతను వింటాడు, ఎవరి మాట వింటే అతను, మీరు నెంబర్ 1 నెంబర్ 2 మీరే కాబట్టి మీ మాట వింటాడు అతను. అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దయించి ఆలోచించి చేయండి, నేను చెప్పింది మంచిగా కాదని. ఒకరు మంచి అనుకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి చేస్తే చాలామంది మేలు జరుగుతుంది. అది ఏంటంటే, వీరు ఆ కరోనా టైంలో మేము చూసాం ఈ డాక్టర్లు కానీ నర్సులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల స్టాఫ్లు ఉన్నారు, వాళ్ళు కానీ అది పోలీస్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంకా చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్లు, వాళ్ళందరూ కలిసి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, 3-4 నెలల్లో సొంత భార్య పిల్లలను కూడా వదిలేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి
వాళ్ళకి ఎంత బ్రహ్మాండ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. మరి మీరే కదా చప్పట్లు కొట్టమన్నారో సెల్యూట్లు కొట్టమన్నారో అన్నీ చేసాం కదా, ఎందుకు చేసామండి? వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు, ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు. చాలామంది ఇద్దరు డాక్టర్లు కూడా చనిపోయారు వాళ్ళ డ్యూటీలో. నేను మనం చేసింది ఏంటంటే, మీరు అటువంటి వాళ్ళు ఎవరైతే డ్యూటీలో ఉండి నేను చెప్పినటువంటి డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఇంకా అదర్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళందరినీ కలిపి ఎవరైనా డ్యూటీ చేస్తూ ఈ కరోనా వ్యాధి వల్ల డ్యూటీలో చనిపోతే అటువంటి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. ఏ విధంగా ఆదుకోవాలి? ప్రభుత్వం ఏదో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చే సరిపోదు, వాళ్ళ కుటుంబం బతకాలి కదా. అంచేత వాళ్ళ పేరున గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేయండి. ఎంతమంది ఉంటారు మా అయితే ఈ రాష్ట్రంలో డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే డ్యూటీలు ఉన్నారో ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా, రికార్డు ఉంది కదా, వాళ్ళందరికీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయండి. 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకేమి ప్రమాదం అసలు జరగకూడదు. దేవుడిదే వల్ల వాళ్ళు సేవలు చేస్తున్నారు కాబట్టి ఏమైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బంది పడకుండా ఆదుకోవడానికి చేస్తే బాగుంటుందని చెప్పి నా తాలూకు ఆలోచన. ఇది మీకు బాగుందనుకుంటే మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి దీన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి నా తాలూకు ఉద్దేశం. దయచేసి ఒకసారి ఆలోచించేయమని చెప్పి మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్.